తమిళనాడు రాజకీయాల్లో మళ్లీ చక్రం తిప్పేందుకు రెడీ అయ్యారు చిన్నమ్మ. ఇవాళ నుంచి పాలిటిక్స్ లోకి రీ ఎంట్రీ ఇవ్వనున్నట్టుగా తెలుస్తోంది. నేను వస్తున్నా అంటూ ఇప్పటికే కేడర్ను ఉద్దేశించి ఓ ప్రకటన విడుదల చేశారు శశికళ. జయలలిత సమాధి దగ్గర నివాళులు అర్పించనున్నారు. జయలలిత మరణం తర్వాత శశికళ అక్రమార్జున అవినీతి కేసులో జైలుకు వెళ్లారు. 4 ఏళ్ల జైలు శిక్ష అనంతరం విడుదల అవుతూనే అనాడీఎంకే పార్టీలో కలకలం రేపారు. పార్టీ పగ్గాలు చేపడతానంటూ ప్రకటించి మద్దతుదారుల ఉత్సాహం రేకెత్తించారు. బెంగళూరు జైలు నుంచి చెన్నైకు భారీ ఊరేగింపుతో వచ్చారు. కానీ అసెంబ్లీ ఎన్నికలకు ముందే హఠాత్తుగా నిర్ణయం మార్చుకున్నారు. రాజకీయాలకు దూరంగా ఉంటానని ప్రకటించారు. ఇప్పుడు మళ్లీ చిన్నమ్మ రీ ఎంట్రీ ఇవ్వనుండడం తమిళ రాజకీయాల్లో ఆసక్తికరంగా మారింది. అసెంబ్లీ ఎన్నికల్లో అనాడీఎంకే పతనంతో తమిళ రాజకీయాల్లో శశికళకు మళ్లీ స్పేస్ దొరికింది. దీంతో పొలిటికల్ గేమ్ లో సక్సెస్ అయ్యేందుకు స్ట్రాటజీ రెడీ చేసుకున్నారు. పన్నీర్ సెల్వం, పళనిస్వామి నాయకత్వంపై నమ్మకం లేని నేతలు శశికళ వైపు మొగ్గు చూపే అవకాశాలున్నాయి. అనాడీఎంకే సంస్థాగత ఎన్నికలు ఈ ఏడాది చివరి నాటికి ముగించాల్సి ఉంది. అందుకే ఈలోపు పార్టీని తన గ్రిప్ లోకి తెచ్చుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు చిన్నమ్మ. శశికళ రాకతో తమిళనాడు అన్నాడీఎంకే పార్టీకి పూర్వ వైభవం వస్తుందని అభిమానులు ఆశపడుతున్నారు.